ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీస్ ని టేస్ట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉంటాం కదా. ఈ రోజు దానిలో భాగంగా ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేసి అలాగే మంచి స్నాక్ లాగా ఉపయోగపడే ఈ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? మొలకెత్తిన విత్తనాలు తినండి అంటే కూడా చాలా మంది ఇష్టపడని పిల్లలు ఉంటారు, ఇష్టం లేని పెద్దలు కూడా ఉంటారు. ఎవరికైనా ఇష్టంగా తినేటట్టు గుగ్గిళ్ళు ఉంటాయి. మనకి 80% పైగా జనాలకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది, అందుకని హార్మోన్స్ బాగా ఉండాలి, కండపుష్టి రావాలి, ఇమ్యూనిటీ పెరగాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలంటే వారంలో ఒక 4 రోజులైనా గుగ్గిళ్ళలాగా పిల్లలకు కూడా చేసి పెట్టడం మొలకలు తిన్న వారికి ఇది ఒక సొల్యూషన్. ఇక్కడ పచ్చి బఠానీలు, వేరుశనగ పప్పులు, స్వీట్ కార్న్ గింజలు ఈ మూడుని ఉపయోగించి వస్తున్నాం. మెయిన్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నది వేరుశనగ పప్పుల్లో, ఎండు బఠానీల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పచ్చి బఠానీలు తక్కువ ఉంటుంది. కానీ టేస్ట్కి ఇట్లా ఉంటేనే అవి బాగా తింటారు. అచ్చంగా వేరుశనగ పప్పులు బాగోవు, వీటి కలయిక బాగుంటుంది. చూడండి, మన పద్ధతిలో హెల్దీ వేలో గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో. 3 రకాల గింజలు గుగ్గిళ్ళు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన వేరుశనగ పప్పులు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో 6-7 గంటలు నానపెట్టిన వేరుశనగ పప్పులను మనం అందులో వేసేస్తాం. అలాగే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ గింజలు ఈ మూడుని కొద్దిగా నీళ్లు పోసేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. అందులో చప్పదనం పోవటం కోసం కొద్దిగా తేనె నిమ్మరసం వేసి ఉడికిస్తాం. పులుపు రాదు, అటు తీపి రాదు, కానీ గింజలకి ఈ టేస్ట్ పట్టి చప్పదనం పోతుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఉప్పు వేసి ఉడికించాలి కమ్మగా ఉండాలంటే గుగ్గిళ్ళు. ఉప్పు లేని లోటును భర్తీ చేయడానికి వీటిని ఉపయోగించాం. ఆ ఉడికించుకున్న గింజల్ని ఫిల్టర్లో పోసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ గింజల్ని పక్కన పెట్టుకుంటాం. ఇక గుగ్గిళ్ళకి తాలింపు రెడీ చేస్తున్నాం. మట్టి పాత్రలో అడుగున జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం తురుము ఇవన్నీ సన్న శక మీద దూరగా వేగనివ్వాలి. గుగ్గిళ్ళు కమ్మగా ఉండటం కోసం బయట వారెవరు క్యారెట్ తురుము వాడరు, కొబ్బరి వాడుతుంటారు. కొద్దిగా మనం ఎక్కువ కొబ్బరి, క్యారెట్ తురుము వాడాం. ఈ రెండింటి వల్లే గుగ్గిళ్ళు కమ్మగా అనిపిస్తాయి, పోషకాలు కూడా బాగా వస్తాయి. పిల్లలు తిన్నందుకట్టు 3 రకాల విత్తనాలతో పాటు కొబ్బరి తురుము కూడా వెళ్ళింది కాబట్టి మంచి బలం అన్నమాట. తాలింపట్ల వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన 3 గింజలను మనం అందులో వేసేసి కలిపేస్తాం. పైన జీలకర్ర పొడి, కొత్తిమీర. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన ఈ గుగ్గిళ్ళ రెసిపీని మీరందరూ కూడా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి రెసిపీస్ని మీరు వంటలుగా చేసుకుని బాక్స్లో పట్టుకుని తీసుకెళ్ళిపోతే హెల్త్కి హెల్త్, అలాగే ట్రావెలింగ్లో ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.